Megha HN Valley Project. ఇండియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో కర్ణాటక ముందంజలో ఉంది. మౌలిక సదుపాయాల కల్పనలో ఒక్కొక్క ప్రాజెక్టు దక్కించుకుని రాష్ట్రాభివృద్ధిలో మేము సైతం అంటోంది మేఘా ఇంజనీరింగ్ కంపెనీ. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన బెంగళూరు మహానగరం కోటికి పైగా జనాభాతో కిక్కిరిసిపోయింది. అంతే పెద్ద మొత్తంలో డ్రైనేజ్ వాటర్ విడుదలవుతోంది. ముఖ్యంగా హెన్నూర్, నాగవర మరియు హోరమావు కాలనీల నుంచి వచ్చే వ్యర్థ జలాలను శుద్ధి చేసి బెంగళూరు అర్బన్ మరియు రూరల్ ప్రాంతాలతో పాటు సమీపంలో చిక్కబల్లాపూర్ జిల్లాల్లోని 65 చెరువులను పైప్లైన్ల ద్వారా నింపడమే హెచ్ఎన్ వ్యాలీ ప్రాజెక్టు లక్ష్యం. వ్యాపారం ఎవరైనా చేస్తారు, డబ్బు సంపాదిస్తారు, కానీ చేసే వ్యాపారం నలుగురికి ఉపయోగపడేలా చేస్తే వచ్చే కిక్కే వేరంటోంది మేఘా ఇంజనీరింగ్ కంపెనీ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు తీవ్రమైన నీటి ఎద్దడి, కరువు సమస్యలతో ఎదుర్కొంటోంది చిక్కబల్లాపూర్ ప్రాంతం. ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపించలేకపోయారు. వృధాగా పోతున్న వ్యర్థ జలాలను శుద్ధి చేసి ఒక శాశ్వత పరిష్కారం దిశగా కర్ణాటక ప్రభుత్వం నడుంబిగించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను మేఘాకు అప్పజెప్పింది కర్ణాటక ప్రభుత్వం. సమాజానికి ఉపయోగపడే మౌలిక సదుపాయాల కల్పనలో దేశంలోనే మేఘా ఇంజనీరింగ్ కంపెనీ నెంబర్ 1. హెచ్ఎన్ వ్యాలీ ప్రాజెక్టును 31 మార్చి 2017న నిర్మాణాన్ని ప్రారంభించింది మొదలు ఇప్పటి వరకు దాదాపు 85% ప్రాజెక్టు నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసింది MEIL. ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా దశాబ్దాల తరబడి కరువుతో అల్లాడుతున్న ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాన్ని పెంచడమే కాకుండా బావులు, బోరుబావులు నీటితో నిండి జలకలను సంతరించుకుంటాయి. తద్వారా ఈ ప్రాంతమంతా వ్యవసాయానికి ఉపయోగపడి సస్యశ్యామలం కానుంది. శుద్ధి చేసిన జలాలను పంపు చేయడానికి 5 పంప్ హౌస్ స్టేషన్స్ను 2020 కల్లా మేఘా కంపెనీ వినియోగంలోకి తేనుంది. మొత్తం 114 కిలోమీటర్ల పొడవున పైప్లైన్ల ద్వారా 65 చెరువులను నింపుతారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం, దాని విశేషాలను హెచ్ఎన్ వ్యాలీ ప్రాజెక్టు మేనేజర్ కోటేశ్వరరావు గారి మాటల్లోనే విందాం. ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఏంటంటే 210 MLD సెకండ్ ట్రీటెడ్ వాటర్ని పంప్ చేసి 3 డిఫరెంట్ లొకేషన్స్, నాగవర, హెన్నూరు మరియు హొరమావు నుండి పంప్ చేసి అక్కడి నుంచి 65 ట్యాంక్స్ని ఫిల్ చేసి టోటల్ చేయడం ఇక్కడ ఉద్దేశం. దీంట్లో మెయిన్ కీ పాయింట్స్ ఏంటంటే 5 పంప్ హౌస్లు ఉన్నాయి. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రౌండ్ లెవెల్ టేబుల్ రీఛార్జ్ అన్నమాట.